తెలుగు వారి కీర్తిని దశ దిశలా వ్యాప్తింపచేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇచ్చినప్పుడే ఘనమైన నివాళి అని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండపాక సుబ్బు, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా బీజేపీ నాయకుడు వనంశెట్టి సుబ్బారావు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, మండపాక వీర వెంకట సత్యనారాయణ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 2 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా పులి పద్మకుమారి తనయుడు డానియల్ మనోహర్ జన్మదిన వేడుకల్లో భాగంగా పేదలకు భోజన వసతి కల్పించారు. మండపాక సుబ్బు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాలకు కూడుగూడు గుడ్డ అందించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. త్వరలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడనుందన్నారు. ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఉప్పు మురళీకృష్ణ, అన్నపరెడ్డి గంగాధరం, మండపాక నాగబాబు, ఏలూరు బాజీ, కర్రి వీరబాబు, అడపా జగదీష్, ఖాసింలకు ధన్యవాదాలు తెలిపారు. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, మండపాక వీర వెంకట సత్యనారాయణ, టీడీపీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు 101వ జయంతి సందర్భంగా నాటికి నేనాటికి రారాజు ఒక్కడే, అది ఎన్టీ రామారావు గారికి చెందింది. ఆంధ్రులకు అన్న ఒక ఎన్టీ రామారావు తప్ప అన్నగా ఎవరు కూడా రాలేరు. ఆయన పట్టుకున్న పేదలకి కూడు గుడ్డ అన్నది ఇది మరపురాని అవరూపమైన చిత్రంగా మనం చూడవలసినది. ఎందుకంటే ఆయన పేదలకు ఆనాడు నూకలు తిని అన్నం తినే వాళ్ళు కూడా 2 రూపాయల బియ్యం ఇచ్చి ఉచితంగా అన్నదానం చేసిన ఘనత ఒక ఎన్టీ రామారావుకే చెందుతుంది. తెలుగుదేశం పార్టీ సైకిల్ ఉన్నని చెప్పు, దీన్ని ఎవరు కూడా అప్పు చేయలేరు, అదుపు చేయలేరు. 33-4 ఓటింగ్ ఎప్పుడు కూడా ఉంటుందని నేను మనసెత్తు నేను ముగించుతున్నాను. జై ఎన్టీఆర్. డానియల్ బర్త్డేగా మరి ఈరోజు పేదలకు మరి ఎన్టీఆర్కి ఇష్టమైన నాటుకోడితో మరి ఈరోజు బిర్యానీ పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెరుకురి సాయిరాం వర్మ, అడపా జగదీష్, మండపాక నాగబాబు, ఉప్పు మనోహర్, అదేవిధంగా అన్నపరెడ్డి గంగాధరం, కర్రి వీరబాబు, మండపాక వీర వెంకట సత్యనారాయణ, అదేవిధంగా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి హృదయపూర్వక జయంతి వేడుకలు సందర్భంగా మరి ఈరోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా వేడుకల్లో ఉన్నాము. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవారికి కూడు గూడు గుడ్డ అందించిన మహానుభావుడు. మరి ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా త్వరగా మరి పేదవారికి అండగా ఉంటారని మేమందరం అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ